44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళుతున్న ఓ లారీ ఆగి ఉన్న లారీలను ఢీకొట్టడంతో మధ్యం లోడుతో ఆగి ఉన్న కంటైనర్ లారీ బోల్తా పడడంతో మధ్యం బాటిళ్లు చెల్లాచెదురయ్యాయి. దీంతో మధ్యం బాటిళ్ల కోసం జనాలు ఒక్కసారిగా ఎగబడడంతో వారిని అదుపు చేయడం పోలీసుల వంతు అయింది. మహబూబ్ నగర్ జిల్లా జట్చర్ల పట్టణ కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న 3 లారీలను వెనుక నుండి అతివేగంగా వెళ్తున్న ఓ లారీ ఒక్కసారిగా ఢీకొనడంతో 3 లారీలు ఒకదానికి ఒకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. కాగా అందులో మద్యం కాటన్లతో ఆగి ఉన్న కంటైనర్ లారీ డివైడర్ను ఢీకొని బోల్తా పడడంతో మద్యం కాటన్లు రహదారిపై పడిపోయి చెల్లా చెదురయ్యాయి. దీంతో సమీపంలో ఉన్న జనాలు మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జనాలను చెదరగొట్టారు. కాగా పెబ్బేరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా లారీ డ్రైవర్ మద్యం సేవించి అజాగ్రత్తతో అతివేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆఫ్ చేసిందా? డ్రైవర్ ఉన్నారా? డ్రైవర్ ఉందా? ఏం కాలేదుగా మంచి మధ్య మధ్య మందులు ఉంటాయి.